హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ అర్ధరాత్రి ఆ జిల్లా ఎస్పీకి అజ్ఞాత మహిళ ఫోన్ ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒకటి మాత్రం నిజం అధికార దర్పాన్ని వెలగబెడుతూ ఈ కరోనా కాలంలోనూ తమ పాత పంధాలు మార్చుకొని చాలామంది నాయకులు అధికారులను వదిలేస్తే కాస్తో కూస్తో స్పందించే హృదయం ఉన్న వాళ్ళకు సరిగ్గా నిద్ర లేకుండా పోయాయి ఈ కరోనా బెడద వచ్చాక ఎప్పుడు ఎవరికి అవసరం వస్తుందో తెలియదు అర్ధరాత్రి దాకా మెలకువతోనే ఉంటున్నారు చాలామంది అప్పటికప్పుడు చేతనైనా సాయం కూడా చేస్తున్నారు అలాంటిదే ఇది తెలుగు మీడియాలో పెద్దగా ఫోకస్ అయినట్లు కనిపించలేదు కానీ ఇంట్రెస్టింగ్ విజయనగరం జిల్లా ఎస్పీ పేరు రాజ్ కుమారి ఏవేవో పనుల మీద తిరిగి వచ్చి అలసటిగా వాల్చిందో లేదో ఫోన్ మోగింది అప్పటికి అర్ధరాత్రి ఈ టైంలో ఎవరబ్బా అని చూసింది ఏవో తెలియని నంబర్లు ఆన్సర్ చేసింది ఎవరో మహిళ నీరసంగా అమ్మ ఫోన్ పెట్టేయకమ్మా ఒక్క నిమిషం విను ప్లీజ్ రెండు రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాను మధ్య మధ్య చూసాం కానీ ఒక్క కొట్టు తీసలేదు తినడానికి ఏమీ లేదు ఆకలిగా ఉంది ఎలాగోలా చెక్ పోస్ట్ దాకా వచ్చాం ఇక ఓపిక లేదమ్మా ఇది ఆ ఫోన్ కాల్ సారాంశం ఆమె అందుబాటులో ఉన్న ఆఫీసర్లను అడిగింది వాళ్ళ ఆకలి తీర్చే మార్గం ఉందా అని ఈ సమయంలో ఏమే దొరకవు మేడం అన్నారు వాళ్ళు పోనీ ఏమైనా దుకాణాల్లో బ్రెడ్ దొరుకుతుందేమో చూడండి అన్నదామే దానికి సమాధానం లేదు మరేం చేద్దాం ముందు వాళ్ళ కడుపులు నింపితే తర్వాత వాళ్లను ఎటు ఎలా పంపిద్దామో ఆలోచిద్దాం అంటూనే కిచెన్లోకి నడిచింది ఇంట్లోనే ఏమీ లేవు కొన్ని నిమ్మకాయలు కనిపించాయి అప్పటికప్పుడు అన్నం ఉడకేసింది పులిహోర చేసింది ప్యాక్ చేసింది పట్టుకుని పోస్ట్ వద్దకు వెళ్ళింది తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ ఎవరు లేరు తనకు ఫోన్ చేసిన వారేమయ్యారో ఆరా తీస్తే ఆ రాత్రి అధికారులు వాళ్ళను సమీపంలోనే క్వారంటైన్కు తరలించినట్లు తెలిసింది అక్కడికి వెళ్ళింది అధికారులు నియమాల ప్రకారమే వ్యవహరించారు వాళ్ళనేమీ అనడానికి లేదు వెళ్ళి తను ఆ అర్ధరాత్రి వండిన పులిహోరను పెట్టి వాళ్ళ కడుపులు నింపింది ఇది జరిగిన కథ బాగుంది ఒక జిల్లా ఎస్పి ఓ అర్ధరాత్రి ఎవరో నెల్లూరు నుంచి బయలుదేరి వస్తున్న కార్మిక మహిళల నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం అప్పటికప్పుడు ఆహారం సమకూర్చే పరిస్థితి లేక తనే స్వయంగా ఉండి వాళ్ళకి పెట్టడం కాస్త సినిమాటిక్ కాస్త డ్రామాటిక్ అనిపిస్తున్నా ఆమెను తప్పకుండా అభినందించాల్సిన సంగతి అయితే ఆ కార్మిక మహిళలకు ఎస్పీ నెంబర్ ఎలా తెలుసు ఇది అసలు ప్రశ్న ఇదే అడిగితే అవును నాకు అదే డౌట్ వచ్చింది వాళ్ళని అడిగాను నేను ఊరిలో బయలుదేరినప్పుడే ఒక ఆయన దారిలో జిల్లాల ఎస్పీలో కలెక్టర్ నంబర్లు రాసిచ్చాడట విజయనగరం జిల్లాలోకి ఎంటర్ అయ్యారు దాదాపు గమ్యానికి వచ్చారు నాకు ఫోన్ చేశారు ఆ రాత్రి ఫోన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పింది ఎస్పీ రాజకుమారి సేవాభావం ప్రదర్శించడంలో ఆమెకు మంచి పేరే ఉంది సో గుడ్ కీప్ ఇట్ అప్ ఎస్పీ మేడం వేసుకునేది అసలే కాకే డ్రెస్ కాస్త స్పందించే హృదయాన్ని అలాగే కాపాడుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు